ఇవాల్టి వీడియో తమిళ చూసినట్టే మొబైల్ అప్డేట్ చేస్తుంటే పాడైపోతుంది. దీని గురించి రెండు అప్డేట్ ప్రాబ్లమ్స్ ఈ మధ్య ఫేస్ చేస్తున్నారు చాలా మంది. అండ్ చాలా మంది వీడియోస్ కూడా చేశారు. ఈ మధ్య మనకి మార్కెట్ లో ఎక్కువ రిపేర్ పోయాయని అప్డేట్ లో రిపేర్ వస్తున్నాయి. అండ్ అసలు ఏం జరుగుతుంది క్లియర్ గా మాట్లాడుకున్నా. అండ్ ఈ వీడియోని నేను 30 లైక్స్ అనే టార్గెట్ ఇస్తున్నాను. 30 లైక్స్ కానీ కంప్లీట్ చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని మీకు చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో అన్నా షేర్ చేయండి. అండ్ మీకే క్లారిటీకి అర్థమవుతుంది అసలు ఈ వీడియో దేనికి పనికి వస్తుందా అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2-3 మినిట్స్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో. అండ్ ఈ మధ్య అప్డేట్ చేస్తున్నప్పుడు ఇబ్బంది ఏమవుతుందంటే గ్రీన్ టింట్ ఇష్యూ వచ్చింది. గ్రీన్ టింట్ ఇష్యూ అంటే చాలా మంది తెలియకపోవచ్చు. గ్రీన్ టిష్యూ అంటే మన స్క్రీన్ మీద ఒక లైన్ లాగా గ్రీన్ లైన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే గ్రీన్ లైన్ అంటే మనకి అంతవరకు పిక్సెల్స్ అనేది డ్యామేజ్ అవుతాయి. స్క్రీన్ మీద చూస్తున్నా కదా ఈ మొబైల్ ఈ విధంగా జరిగింది. అండ్ చిన్న చిన్న బ్రాండ్ కాదు, పెద్ద పెద్ద బ్రాండే. అండ్ చిన్న చిన్న కంపెనీ కూడా కాదు, ఒక్కొక్కటి వన్ ప్లస్, రియల్మీ, రెడ్మీ, శాంసంగ్ అన్ని బ్రాండ్స్కి వచ్చింది. ఆఖరికి యాపిల్ కూడా వచ్చింది. ప్లీజ్ అప్డేట్ అయితే చేయవాకండి. ఒక 1 మంత్ 2 మంత్స్ వరకు అప్డేట్ చేస్తే మీ మొబైల్ కూడా ఇలాగే జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ కంపెనీ ఆ కంపెనీ అని కాదు, అన్ని కంపెనీలకు ఈ ప్రాబ్లం అయితే వచ్చింది. ఎందుకు వచ్చినా మళ్ళీ అర్థం కావట్లేదు. వాళ్ళు ఏం చేస్తారేమో. అండ్ పిక్సెల్ డ్యామేజ్ అయితే మాత్రం మీకు వారంటీలో ఉంటే క్లెయిమ్ చేసుకోవచ్చేమో, కానీ వారంటీలో అయిపోతే మీకు మళ్ళీ డిస్ప్లే మార్చుకోవాలా. డిస్ప్లే కాస్ట్ మీకు తెలుసు కదా, స్టార్టింగ్ 5,000 నుంచి ఎండింగ్. అండ్ రీసెంట్గా యాపిల్ 10 10 11 ఇంత సంథింగ్ మోడల్ కూడా జరిగిందంట. జరిగిన దానికి వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలంటే 20-25 వేలు దానికి అడిగారంట డిస్ప్లే కాస్ట్. చూసారు కదా, యాపిల్ అంటే పెద్ద బ్రాండ్. పెద్ద బ్రాండ్కి కూడా ఈ మధ్య మనకి ఈ స్క్రీన్ మీద డిస్ప్లే ఇష్యూస్ అనేది వస్తున్నాయి. అందుకని అసలు అప్డేట్ అయితే చేయవాకండి. అండ్ ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి అప్డేట్లలో మొబైల్ డ్యామేజ్ చేస్తున్నారు అండ్ కెమెరా క్వాలిటీ తగ్గిస్తున్నారు అండ్ చాలా మంది డౌట్ వచ్చి ఉంటుంది. ఇది 100% ట్రూ. మనకు ప్రతి అప్డేట్లో మొబైల్ క్వాలిటీ అనేది చాలా అంటే చాలా తగ్గిస్తున్నారు. అండ్ మనకి ఫస్ట్ వచ్చేసి మొబైల్ 3-4 ఇయర్స్ పైన వాడుతున్నారు అందరూ, ఇప్పుడు మనకి 2 ఇయర్స్ కన్నా ఎక్కువ రావట్లేదు. ఎందుకంటే వాళ్ళది పెట్టి అవి మన దగ్గర ఉన్న పార్ట్స్ మొత్తం వాళ్ళ ఆండ్రాయిడ్లోనే ఉంటాయి. అవి మీ కోడ్ కానీ అప్డేట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి అప్డేట్లో వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఒక్కొక్కసారి అప్డేట్ క్రాష్ అవుతాయి. అందుకని అప్డేట్ చేసేటప్పుడు కూడా వాళ్ళు అన్నీ ఒకటేసారి మొత్తం రిలీజ్ చేయాలి. బ్యాచ్లు రిలీజ్ చేస్తారు. ఒకసారి ఏమన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నా బ్యాచ్ మొత్తం పోయినట్టే. బ్యాచ్ అంటే ఒక మొబైల్ 2 మొబైల్స్ ఉండవు, 1,000 కోట్ల మొబైల్స్ ఉంటాయి. ఒక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది రియల్మీ 8 అనుకోండి, ఈ రియల్మీ 8 ఎన్ని బ్యాచ్లు ఉంటాయి, 4 కూడా చాలా బ్యాచ్లు ఉంటాయి. ఒక్కొక్క బ్యాచ్ రిలీజ్ చేసుకుంటా వస్తారు. ఒక బ్యాచ్లో వచ్చిన ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేసుకొని తర్వాత ఇంకొక బ్యాచ్ రాకుండా చూస్తారు. ఫస్ట్ బ్యాచ్ వచ్చిన తొందరపడి చేసుకుంటారు కొంతమంది. ఆ అప్డేట్ వచ్చింది అబ్బబ్బా ఏం వస్తాయో అనుకుంటారు. లాస్ట్కి లోపల వచ్చేది పిక్సెల్ డ్యామేజ్ కావటం, కెమెరా క్వాలిటీ తగ్గిపోవటం. అండ్ ముఖ్యంగా మనకి అప్డేట్ చేసినప్పుడు బ్యాటరీ డ్రైఫ్ బాగా తగ్గిపోతుంది. ఈ మధ్య నేను బాగా గమనించాను, బ్యాటరీ డ్రైఫ్ బాగా తగ్గిపోతుంది. నా చెప్పేది ఒక కంపెనీ అని కాదు, అన్ని కంపెనీలు చేస్తున్నాయి. అప్డేట్లో మనకి అప్డేట్ వంక పెట్టుకొని కెమెరా క్వాలిటీ అండ్ ఇలా తగ్గియటము వాళ్ళు ఎందుకు అనుకుంటారు. మార్కెట్ స్ట్రాటజీ, ఒకప్పుడు 4-5 ఏళ్ళు వాడే వాళ్ళ మొబైల్ ఇప్పుడు 2.5 ఇయర్ కన్నా ఎక్కువ రావట్లేదు. వాళ్ళకి లాభాలంటివే. ఇప్పుడు ఒక మోడల్ తీసుకొస్తారు, ఇంకొక 2 ఏళ్ళకి ఇంకొక మోడల్ తీసుకుంటారు. మొబైల్ పాడైపోకుండా ఉంటే కొనే వాళ్ళు చాలా తక్కువ. మొబైల్ పాడైపోతే కంపల్సరీ కొంటారు. మొబైల్కి అలవాటు పడ్డ వాళ్ళు, కెమెరా క్వాలిటీ అలవాటు పడ్డ వాళ్ళు కష్టంగా తీసుకుంటారు కదా, అది వాళ్ళ స్ట్రాటజీ అనేది. ఇంకా ఏం లేదు, మనం అప్డేట్ వచ్చినప్పుడు మాత్రం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఒక రియల్మీ కానీ ఎంఐ కానీ సంథింగ్ మోడల్ అనుకోండి, అప్డేట్ సంబంధించిన గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ vivo v25 అనుకోండి, vivo v25 అప్డేట్ రీసెంట్ అప్డేట్ ప్రాబ్లమ్స్ అని గూగుల్లో టైప్ చేశారనుకోండి, మీకు దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వస్తాయి, లేకపోతే చేసుకోవచ్చు. ఏమన్నా అప్డేట్ వచ్చినా మీకు కొన్ని రోజులు వెయిట్ చేయండి, ఒక 10 డేస్ కానీ 20 డేస్ కానీ వెయిట్ చేసుకోండి. మీకు అంత తొందర ఏముంది, అప్డేట్లలో చాలా దాన్ని చాలా
దారుణంగా జరుగుతుంది. అండ్ మనకి ముఖ్యంగా మనకు అప్డేట్ చేసే వాళ్ళు వైఫై ఉన్న వాళ్ళకైతే ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఆ వైఫై ఆటోమేటిక్ అప్డేట్ ఆఫ్ చేసుకోండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో మనకి సిస్టమ్ అప్డేట్లో ఆటో అప్డేట్ అని ఉంటుంది, అది ఆఫ్ చేసుకోండి. ఏ మొబైల్కైనా ఉంటుంది అది ఆఫ్ చేసుకోవడం వల్ల మనకు వైఫై కింద మొబైల్ అనేది నైట్ పెట్టినప్పుడు మనము ఆటోమేటిక్గా అనేది అప్డేట్ అవుతుంది. ఇవన్నీ గుర్తు పెట్టుకోండి అప్డేట్ చేసే ముందు. ఫస్ట్ పాయింట్ మాత్రం జాగ్రత్తగా మళ్ళీ మీకు అర్థం కాకపోతే ఎనికైనా పెట్టుకొని చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో. ఇలాంటి మళ్ళీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఫాలో కాకపోతే ఫాలో కానీ